Namaskarah. Let us learn a Sanskrit sloka today. Kalakutam cha daityanam piyusham cha divaukasam ubhau militva matyanam kafi bhulokavasinam. This poem is of an unknown author. The central idea of the poem is this. On churning the milky ocean, gods secured Piyusha, that is Amrita. Spurious Amrita, which is equivalent to Kalakota, was given to demons. After some time, human beings approached Lord Brahma and requested him to grant something to them also, though they had not put any effort in the process of churning. Brahma, on their request, extracted Ka from Kalakuta and P from Piyusha, combined it, made coffee and granted it to human beings. Since it was the combined product of Kalakuta and Piyusha, it has both bad and good qualities. Daityanam, Rakshasala yokka, Kalakotam, Kalakotamunu, Divaukasam, Devatala yokka, Piyusham, Amrutamunu, ఉభౌ ఈ రెండింటిని మిళిత్వ మేళవించి భూలోకవాసినం భూలోకవాసులైనటువంటి మర్త్యానాం మానవులకు కాఫీం కాఫీని ఇచ్చాను. దేవతలు రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని మదించారు. దేవతలు అమృతం చేజిక్కించుకున్నారు. కాలకోటంతో సమానమైనటువంటి కుహన అమృతం రాక్షసుకి దక్కింది. ఇక మానవులందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, దేవతలకు అది ఇచ్చావు, రాక్షసులకి ఇది దక్కింది, ఇక మా సంగతి ఏమిటి అన్నారు. అప్పుడు బ్రహ్మ
వారి కోరికను తీర్చడానికి కాలకుండా ఉండేటువంటి కా పీయూషంలో ఉండేటువంటి పి ఈ రెండు కలిపి కాఫీని తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. దీన్ని బట్టి కాఫీలో కాలకుండా ఉండేటువంటి చెడ్డ లక్షణాలు, పీయూషంలో ఉండేటువంటి మంచి లక్షణాలు రెండు ఉన్నాయని భావించవచ్చు. దేవాహ క్షీరసాగర వంధనానంతరం పీయూషం నామ అమృతం ప్రాప్తవంత. దేవతేభ్యః కాలకూట సదృశం ఉహనా పీయూషం దత్తమాసీత్. తదనంతరం మానవాః బ్రహ్మణః సమీపం గత్వా దేవతేహి అమృతః ప్రాప్తః అమృతం ప్రాప్తం, రాక్షసేభ్యో కాలకూటః దత్తః, అస్మాకం కృతే కిం దత్తమితి పృష్టవంతః. తదా బ్రహ్మ కాలకూటాత్తు కా ఇత్యక్షరం, పీయూషాత్తు పి ఇత్యక్షరం చ నిష్కాస్య ఉభౌ మేళయిత్వా కాఫీం నిర్మాయ తేభ్యో దత్తవాన్. తథా చ కాఫీ పానీయే కాలకూటే విద్యమానం మాదక లక్షణం పీయూషే విద్యమానం మాధుర్యంచ స్తః. అహం అముం శ్లోకం ఏకవారం పఠామి, భవంతః మాం అనుసృత్య పఠంతు. కాలకూటం చ దైత్యానాం పీయూషం చ దివౌకసాం ఉభౌ మిళిత్వా మర్త్యానాం కాఫీ భూలోకవాసినాం.